నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉదండపూర్ జలాశయం పనుల్ని పరిశీలించిన మంత్రులు, ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్. అమెరికాలో మైనింగ్ ఎక్స్పోను సందర్శించిన భట్టి బృందం, ఆవిష్కరణలు, యంత్రాల పరిశీలన, ఉత్పత్తి సంస్థలతో భేటీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువుపై హైడ్రా నజర్, కబ్జా చేసి ఇల్లు కట్టారనే ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులతో రీసర్వే. హైడ్రా పేరుతో మధ్యతరగతి వాళ్లను సర్కారు వేధిస్తోందన్న కేటీఆర్, అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. హైదరాబాద్ ఫతేనగర్లో ఎస్టీపీలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్న కేటీఆర్. జానీ మాస్టర్కు 4 రోజుల పోలీస్ కస్టడీ, అనుమతించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు. జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా 2వ విడత పోలింగ్, ఉదయం 11 గంటల వరకు 24% ఓటింగ్ నమోదు. చెన్నై నుంచి దుబాయ్కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానంలో పొగలు, అధికారుల అప్రమత్తతో 280 మంది ప్రయాణికులు సురక్షితం.